కొనసాగుతున్న సమయంలో ఓటీటీ పరిశ్రమ ప్రేక్షకులకు అన్ని రకాల వినోదాన్ని పంచింది. థియేటర్స్ మూతపడడంతో బుల్లి తెరకే ప్రేక్షకులు పరిమితమయ్యారు. అయితే 2020లో సినిమాలు రిలీజ్ ఆగిపోవడంతో వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చాయి. ఈ ఏడాది అత్యంత ప్రేక్షకాలను సొంతం చేసుకున్న టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే. ఓటీటీలో మంచి స్పందనను కూడగట్టుకున్న స్కామ్ 1992, ది హర్షద్ మెహతా స్టోరీ ఒకటి. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ నటించారు. దేశంలోని అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణానికి కారణమైన కథని దర్శకుడు హన్సల్ మెహతా స్కామ్ 1992గా తెరకెక్కించారు. ఇక ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఆశ్రమ్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అదితి పోహంకర్, దర్శన్ కుమార్, త్రిధా చౌదరి తదితరులు నటించారు. మౌంటీ ఆశ్రమంలో జరిగిన చీకటి కోణాలను ఆశ్రమ్గా తెరకెక్కించారు. లాక్డౌన్ ప్రేక్షకులను ఆకర్షించిన మరో వెబ్ సిరీస్ పాతాళ్ లోక్. ఈ వెబ్ సిరీస్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాత. ఈ చిత్రంలో జయదీప్ ఆహ్లావత్, స్వస్తిక ముఖర్జీ, అభిషేక్ బెనర్జీ, గుల్పనాగ్ తదితరులు నటించారు. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్ కు సీక్వెల్ గా వచ్చిన మీర్జాపూర్ 2 కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించింది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసికా దుగల్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఈ వెబ్ సిరీస్ మంచి మార్కులను సైతం సంపాదించుకుంది. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఆర్య. హీరోయిన్ ఓరియంటెడ్ కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సుస్మితా సేన్ చాలా బాగా పోషించారు. ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో భారీ ప్రేక్షకాదరణను మూటగట్టుకుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.